హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాను, చూడండి. ముందైతే ఈరోజు నేను మొన్న వాల్మార్ట్లో నేను ఏం తీసుకున్నానో చూపిస్తా అని చెప్పాను కదండి. ముందైతే మా వాళ్ళకి షర్ట్స్ తీసుకున్నా అనమాట. టూ పేర్స్ సేమ్ అండి, అండ్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అందుకనే తీసుకున్నాను. మీరు ఆల్రెడీ చూసుంటే కనుక నేను సాత్విక్కి నిషుకి సేమ్ డ్రెస్సెస్ వేస్తూ ఉంటాను, అంటే నాకు చాలా ఇష్టం అనమాట, అందుకని చెప్పి తీసుకున్నాను. ఎప్పుడు తీసుకున్నా కూడా ఇద్దరికి సేమ్ తీసుకుంటూ ఉంటాను. అండ్ ఇది కాస్ట్ అయితే వచ్చేసి చాలా తక్కువ పడిందండి. అండ్ ఇది వచ్చేసి కాస్ట్ $2కి వచ్చాయన్నమాట. అండ్ క్లాత్ అయితే మాత్రం మనకి కాటన్ కూడా కాదు, లెనిన్ అంటారు కదా, ఆ టైప్ క్లాత్లో ఉంది. అండ్ చాలా సాఫ్ట్గా ఉంది, అందుకని చెప్పి నేను ఇంకా తీసేసుకున్నాను. అండ్ సెకండ్ వన్ అండి, సేమ్ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి బ్లాక్ అనమాట, సేమ్ డిజైనే బట్ బ్లాక్లో ఉంది, సో తీసుకున్నాను. అంటే అన్నీ ఒకసారి వేయం కదా. ఇవండి ఈ షర్ట్స్ తీసుకున్నాను. అండ్ క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది, అండ్ రీజనబుల్ ప్రైస్ అనమాట. నాకు ఒక్కొక్క షర్ట్ వచ్చి $2 అలా పడింది, సో $2కి అంత మంచి క్లాత్ అంటే చాలా బాగా అనిపించి తీసుకున్నాను. సో ఎలాగో వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు డైలీ కూడా ఎలాగో వాళ్ళు మామూలు డ్రెస్సెసే వేసుకోవాలి. యూనిఫామ్ ఉంటే మనకి అన్ని డ్రెస్సెస్ తీసుకో అవసరం లేదు, బట్ యూనిఫామ్ ఉండదు కాబట్టి సో ఎప్పటికప్పుడు డ్రెస్సులు ఎన్ని తీసుకున్నా కూడా సరిపోవు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 2 నెయిల్ పాలిషెస్ తీసుకున్నాను, ఒకటి వైట్ అండ్ గ్రీన్ అండి. నేను ఒక బాడీ వాష్ తీసుకున్నానండి, నేను ఆల్రెడీ మొన్న మీకు వీడియోలో చూపించాను కదా, ఇదనమాట. రెగ్యులర్గా అయితే నేను యూజ్ చేసేది సేమ్ బ్రాండ్లోనే, ఇది వచ్చేసి షీ సాఫ్ట్ అండ్ స్మూత్ అనమాట, బట్ వాడి బోర్ కొట్టి సో ఈసారి కొత్తగా ఇది ట్రై చేద్దామని చెప్పి సేమ్ బ్రాండ్లోనే ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి రోజ్ వాటర్ అండ్ పింక్ సాల్ట్ అండి. సో ఇవండి నేను వాల్మార్ట్లో తీసుకున్నవి. వచ్చేసి నేను చెప్పాను కదండి వాళ్ళకి స్కూల్కి పంపించే గిఫ్ట్స్ అని వ్యాలంటైన్స్ డేకి, సో అవన్నమాట ఆల్రెడీ ప్యాక్ చేసేసారు, నాకు ముందు చూపించడం మర్చిపోయాను. అండ్ ఇది వచ్చేసి ఒకటి స్టిక్కర్ బాక్స్ అండ్ ఒక రింగ్ లాంటిది తీసుకున్నారు, అలాగే ఒక పెన్సిల్, అలాగే ఒకటి గ్రీటింగ్ కార్డ్ అనమాట. ఇలా అన్నీ వేసి ప్యాక్ చేసాము. అలాగే ఈరోజు నేను ఒక సింపుల్ రెసిపీస్ చూపిస్తానండి. ఒకటి వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ, అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనమాట. అండ్ ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ వచ్చేసి నేను ఎప్పుడైనా ఇంట్లో కొద్ది కొద్దిగా వెజిటేబుల్స్ అవి మిగిలిపోయినప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇవి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి. అండ్ ఏంటంటే ఇది రైస్లోకే కాదు అండ్ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ రెసిపీస్ రెండు మీతో షేర్ చేసుకుంటాను. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మీరు కావాలంటే ఇందులో బీన్స్ అలాగే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్యాన్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నానని చెప్పాను కదండి, ఐరన్ ప్యాన్ అదనమాట. ఇప్పుడు నేను ఇందులో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఆనియన్స్ వేసుకున్నాను. తరువాత ఇందులో నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకుని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూసారు కదండి ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒకసారి ఇలా కలుపుకొని ఇందులో నేను టమాటా ముక్కలు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తరువాత లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా కారం, ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా, కసూరి మెతి వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తరువాత ఒకసారి మూత పెట్టి జస్ట్ 1 మినిట్ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తరువాత ఇందులో నేను పొటాటో, క్యారెట్, క్యాప్సికమ్, అలాగే క్యాలీఫ్లవర్ వేసుకొని కలుపుకుంటున్నాను. యాక్చువల్లీ ఇందులో ఇప్పుడు నేను బ్రోకలీ వేయట్లేదండి. బ్రోకలీ ఎందుకు వేయలేదంటే అది చాలా తొందరగా కుక్ అయిపోతుంది అనమాట, అందుకని వేయలేదు.
సో ఇప్పుడు నేను ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా కలిసేలా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మీడియం లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత వెజిటబుల్స్ అవి కొద్దిగా సాఫ్ట్ అవుతాయండి. అప్పుడు ఇందులో నేను బ్రోకలీ వేసుకుంటున్నాను. అండ్ మనకి వెజిటబుల్స్ అనేవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేయడం వల్ల చాలా తొందరగా కుక్ అయిపోతాయి. చూసారు కదా, ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయండి. ఇప్పుడు నేను ఇందులో చాలా కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఇలా వేసుకుని కలుపుకొని మళ్ళీ ఒక 3 to 4 మినిట్స్ మీడియం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా ఈజీ. అండ్ చూసారు కదా, ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నాను. అండ్ మీకు లైట్గా వాటర్ ఉన్నా ఏం కాదు, ఎందుకంటే ఐరన్ ప్యాన్ అనేది చాలా వేడిగా ఉంటుంది ఎక్కువసేపు. సో ఏదైనా కొద్దిగా వాటర్ ఉన్నా అది పీల్ చేసుకుంటుంది అన్నమాట. సో ఎంతో ఈజీగా ఉండే వెజిటబుల్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే ఇప్పుడు నేను ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. ముందుగా అయితే నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. మామూలుగా మనం ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఇంకొక 5 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేస్తామనగా సాల్ట్ వేసుకుని మనం బాయిల్ చేసుకుంటే ఎగ్ షెల్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి మీకు తెలియకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నానండి. యాక్చువల్లీ నా దగ్గర ఎప్పుడూ రెడీగా ఉంటుంది, బట్ ఈసారి అయిపోయిందనమాట. అందుకని చెప్పి ముందుగా నేను ఈ కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను చిన్న సైజు ఆనియన్స్ ఒక 3, అలాగే మీడియం సైజు టొమాటాలు 2 తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసుకుంటాను. అలాగే స్టవ్ మీద నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసి 2 ఇలాచీ, 1 దాల్చిన చెక్క వేసుకుని ఫ్రై అలాగే షాజీరా కూడా వేసుకున్నాను. షాజీరా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యేలోపు నేను టమాటాలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, ఆనియన్ పీసెస్ అయితే గోల్డెన్ కలర్ వచ్చేసాయి. యాక్చువల్లీ ఇక్కడ నేను ఒక చిన్న తప్పు చేశానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయి టమాటా ముక్కలు వేసేసాను వీడియో చూస్తూ. నాకు ఆ విషయం గుర్తులేదన్నమాట. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసి పసుపు ఉప్పు అన్నీ వేసి మూత పెట్టిన తర్వాత గుర్తొచ్చింది. అప్పుడు ఇంకా మనం ఏం చేయలేం కదా. బట్ నేను ఏంటంటే అప్పుడే కదా టమాటాలు వేసింది, సో అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే పచ్చివాసన పోతుందని. అండ్ స్పైసెస్ ఏమన్నా మర్చిపోయినా అటు ఇటు వేసినా కొద్దిగా ప్రాబ్లం అవ్వదు, కానీ ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివి కనుక మనం స్కిప్ చేసి అటు ఇటుగా వేసామంటే మాత్రం టేస్ట్ కంపల్సరీ డిఫరెంట్గా వస్తుంది. చూడాలి మరి టేస్ట్ ఎలా ఉంటుందో. అండ్ ఇప్పుడు నేను ఈ టమాటా అంతా మగ్గేలోపు నేను ఎగ్స్ అవి కూడా పైన షెల్ అంతా క్లీన్ చేసేస్తున్నానండి. మీకు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు సాల్ట్ అది వేయడం వల్ల ఎగ్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి. చూసారు కదా, ఇక్కడ పాడవకుండా మంచిగా నీట్గా వచ్చాయి. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. ముందుగా స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసి ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ ఎగ్స్ అన్నిటిని వేసుకుని ఫ్రై చేస్తున్నాను. యాక్చువల్ అయితే నేను అన్ని కర్రీస్లో కూడా ఎగ్స్ అనేవి ఫ్రై చేయనండి, బట్ ఈ కర్రీలోకి అయితే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇప్పుడు టమాటా అంతా కూడా మంచిగా మగ్గిపోయింది. ఇందులో ఇప్పుడు నేను కారం, ధనియాల పొడి, గరం మసాలా, కసూరి మెత్తి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నేను కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఇలా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 1 or 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ లోపు నేను ఒక చిన్న బౌల్లో 1 టీ స్పూన్ శనగపిండి తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. శనగపిండి ఈ వాటర్ ఎందుకు వేస్తున్నా అంటే గ్రేవీ అనేది మనకి చిక్కగా వస్తుంది అన్నమాట, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ గ్రేవీలో శనగపిండి కలిపిన వాటర్ అలాగే ఇంకొద్దిగా ఎక్స్ట్రా వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే శనగపిండి గ్రేవీ అది వేయగానే గ్రేవీ అనేది చిక్కగా అయిపోతుంది అన్నమాట, అందుకనే నేను ఇంకా వాటర్ అనేది యాడ్ చేశాను. ఇలా వాటర్ వేసుకొని బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో మనం ఫ్రై చేసిన ఎగ్స్ వేసుకొని ఒక 4 to 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీర కలుపుకుంటే సరిపోతుంది. కదండి, చాలా సింపుల్ రెసిపీస్ అనమాట. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. ఇవి కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.
అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను సాతిని షోని తీసుకురావడానికని కిందకి వెళ్ళానండి. అప్పుడు అక్కడ వీడియో తీసాను అనమాట, అది మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత స్నో ఉందో, అండ్ మీకు అక్కడ ట్రీ కనిపిస్తుంది కదా, అది యాపిల్ ట్రీ అండి. చూసారు కదా ఎలా అయిపోయిందో, మళ్ళీ సమ్మర్లో నార్మల్గా అయిపోతుంది. అండ్ స్నో అది పడినప్పుడు మాత్రం సాతి వాళ్ళని వచ్చామంటే వస్తారు, కానీ నిషు మాత్రం అస్సలు రాడు, ఆడుతూ ఉంటాడు అనమాట. ఇంకా మనం బలవంతంగా తీసుకురావాలి. అలాగే ఇప్పుడు నేను ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీతో కొద్దిగా సింపుల్ స్నాక్ రెసిపీ చూపిస్తానండి. ఏంటంటే మనకి కిడ్స్ వచ్చేసరికి అన్ని రకాల వెజిటేబుల్స్ తినరనమాట, సో నేను అప్పుడప్పుడు ఏం చేస్తానంటే వాళ్ళకి ఇష్టంగా తినడం కోసం ఇలా చేస్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయొచ్చో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఒక 3 టార్టిల్లాస్ తీసుకున్నానండి. ఇవి నేను రెడీమేడ్వి తీసుకున్నాను, మీ దగ్గర ఇవి లేకపోయినా పర్లేదు, రెగ్యులర్ చపాతీస్ ఉంటాయి కదా వాటితో కూడా మనం చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా చీజ్ తీసుకున్నాను. నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు నేను ఈ టోర్టిల్లాస్ని కాల్చుకుంటున్నాను. చూసారు కదండి ఇలా ఒక పక్క ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను కర్రీ అనేది పెట్టుకుంటున్నాను. అండ్ కర్రీలో నేను ఎక్కువ స్పైసెస్ ఏమి యాడ్ చేయలేదండి, అందుకని కొద్దిగా సరిపడానే పెట్టాను అనమాట. ఇలా కర్రీ పెట్టుకున్న తర్వాత పైన కొద్దిగా చీజ్ వేసుకొని ఫోల్డ్ చేసి ఇలా మన స్పాచ్యులాతో ఇలా ప్రెస్ చేయడం వల్ల చీజ్ అనేది మెల్ట్ అయ్యి బాగా స్టిక్ అవుతుంది అనమాట. అండ్ ఇది వేడివేడిగా తింటే క్రిస్పీగా చాలా బాగుంటుందండి. అలాగే మిగతా వాటిని కూడా మనం ఫ్రై చేసేసుకుందాం. మీరు కనుక ఇలా చేశారంటే ఈ వెజిటబుల్స్ తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ చూసారు కదా చాలా కలర్ఫుల్గా కూడా ఉంది, చీజీగా. నచ్చిందా నిషు నీకు? యమ్మీ. సాత్విక్ నీకు? థ్యాంక్ యూ. చూసారు కదండి ఇలా ఎప్పుడైనా కొద్దిగా కర్రీ మిగిలిపోయినప్పుడు నేను ఇలా చపాతీలతో చేస్తూ ఉంటాను అనమాట. అండ్ చీజ్ అనేటప్పటికి పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు కదా, సో కొద్దిగా హెల్దీగా తిన్నట్టు ఉంటుంది, వాళ్ళకి నచ్చినట్టు పెట్టినట్టు ఉంటుంది అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.